ఇలాంటి బాధపడుతున్నామో తెలుసా మీకు రాబందుల పడుతున్నారు కనీసం వాళ్ళ తాలూకా పైత్యాన్ని మాటల రూపంలో నోటికొచ్చినట్టు భావస్వేచ్ఛ ప్రకటన అనే ఒకే ఒక పదం ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్న పదజాలాలు గాని వాళ్ళు పెడుతున్న పోస్ట్ గాని చూస్తా ఉంటే ఎవడండి ఆడు మా మీద పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు ఇంటి ఆడపిల్లల మీద అఘాయిత్యం చేస్తా అని ఒకడంటాడు భువనేశ్వర్ గారి గురించి దరిద్రంగా మాట్లాడేవాడు ఒకడుంటాడు లేకపోతే నారా లోకేష్ గారి గురించి నారా బ్రాహ్మణి గారి గురించి మాట్లాడేవాడు ఒకడుంటాడు నా గురించి మాట్లాడే వాళ్ళు ఒకరుంటారు ఒకరు ఇద్దరు కాదు మూకుమడిగా సోషల్ మీడియాలో దాడి చేస్తా ఉంటే ఆ దాడికి సంబంధించి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకోండి అని మాట్లాడుతూ ఉంటే ఎక్కడో ఒకడు మాకు చట్టం సహకరించట్లేదో ఎలా మాట్లాడితే ఇలా ఉండి ఆ ఉదాసీనత అనేది కనిపిస్తా ఉంటే కడుపు మండి ఎవరైనా మాట్లాడతారు అది కడుపు మంటే రేపు పొద్దున్న మా పొజిషన్ ఏమనుకోద్ది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరికి ఆ పొజిషన్ వస్తే ఆ కడుపు మంటే ఏంటో తెలుస్తుంది ఏమండి ఈ రోజు రాజకీయాల్లోకి ఆడవాళ్ళు రావాలంటే ఇంత భయపడాలా మా పరిస్థితులు ఇంకా దిగజార్చుకోవాలా మా సెల్ఫ్ రెస్పెక్ట్ ని మేము దిగజార్చుకొని ఉండాలా ఆడేవాడో ఏదో మాట్లాడితే మా ఇంట్లో ఆడపిల్లల మీదకి వస్తామని చెప్పి డైరెక్ట్ గా మాకు ఛాలెంజ్ విసురుతా ఉంటే మేము చేతులు పట్టుకొని కూర్చోవాలా ఆ విషయాలనే పోలీసులు అడుగుతున్నాం ఈ రోజు మేము అడుగుతున్నాం వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మీరు చేస్తున్నారు మేము చేస్తున్నాం మాట్లాడితే దానికి పైగా మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టాడు మా భావ స్వేచ్ఛ ప్రకటనని మీరు లాగేసుకుంటున్నారు అని చెప్పేసి ట్వీట్ పెట్టాడు ఏ ఈ రోజు గుర్తొచ్చిందా భావ స్వేచ్ఛ ప్రకటన లాక్కుంటున్నామన్న విషయం మీరు 5 సంవత్సరాలు మేము ఒక్క పోస్ట్ ఒక ఫార్వర్డ్ పోస్ట్ ట్విట్టర్ లో పెట్టిన కారణంగా గౌత శిరీష ఇప్పుడు ఎమ్మెల్యే ఆవిడ సిఐడి ఆఫీస్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు బాధలు భరించి కూడా కక్ష సాధింపు వెళ్ళకూడదు ఈ రాష్ట్రం అట్టడిగిపోయింది అభివృద్ధిలో కూడా సున్నా అయిపోయింది ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు డబ్బులు లేక కనీసం రోడ్లు వేసుకోలేని పరిస్థితులు ఉన్నామని మేమందరం కూడా ముందు ఈ వీటి మీద దృష్టి పెడితే పైగా బయటకు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడతారండి నోటికి వచ్చాడు సోషల్ మీడియాలో ఈ రోజుకి కూడా నేను హోమ్ మినిస్టర్ ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో ఆ బాధ ఏం పడుతున్నా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో తెలుసా మీకు ఈ రోజు ఆ బాధ మేము పడతా ఉంటే ఆ బాధ గురించి మేము చెప్పి ఈ రోజు మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటే మీకు అంత నిప్పు వస్తుందా దాని గురించి మాట్లాడితే వక్రీకరిస్తారా ఆ వక్రీకరించి ఎలాంటి ఆనందాలు పొందుతున్నారంటే కూటమిలో ఏదో పవన్ కళ్యాణ్ గారు అమిత ఏదో అనేశారని ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో కూటమి అంటే వీళ్ళు ఏంటంటే గోతుగా నక్కలు ఉంటాయి కొన్ని కొన్ని మీకు తెలుసా అవి ఎప్పుడు గోతులు పాతారా అందరూ వెళ్ళిపోతారా లాక్కొని తిన్నామా అని ఉంటాయి కొన్ని నక్కలు ఆ టైప్ అనమాట వీళ్ళందరూ అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరగకపోద్దా నోట్లో ఏదైనా మాట రాలకపోద్దా అటు ఇటు కట్ చేసి మధ్యలో ఆనందం పొందకపోతావా అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి తెలుసా తెలుసా అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడారు కనీసం అది కూడా మానేసి ఎంత ఆనందం పడిపోతున్నారంటే నాకు అర్థం కావట్లే అంటే పవన్ కళ్యాణ్ గారు అనితనేదో అనేసారు అని మాటలే మాట్లాడుతున్నారు తప్పించి అసలు ఏమన్నారన్నదైతే ఎవరికి కనిపించట్ల ఈ రోజు వన్ మినిట్ ఈ రోజు నేను ఒకటే మాట్లాడుతున్నా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నేను క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా సోషల్ మీడియాలో ఇలాంటి అబ్యూజింగ్ పోస్టులు పెట్టే వాళ్ళని కానీ ఇలాంటి లాండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా కొంచెం తప్పిన వాళ్ళని కానీ కంపల్సరీగా మనం అదుపులోకి తీసుకోవాలి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి వాళ్ళు మళ్ళీ మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ లోకి మనం వెళ్లకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది ఈ రోజు గవర్నమెంట్ లో అన్ని కూడా ఒక పక్క నుంచి పోలీస్ వెల్ఫేర్ చూడాలి ఒక పక్క నుంచి పోలీస్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి ఒక పక్క నుంచి పోలీసింగ్ కరెక్ట్ గా జరుగుతుందో లేదో చూసుకొని వాళ్ళ ద్వారా ప్రజలందరూ క్షేమంగా ఉన్నారో లేదో చూసుకోవాలి ఇవన్నిటి మీద కూడా గౌరవ సీఎం గారు చాలా పర్టికులర్ గా ఉన్నారు ఎంత పర్టికులర్ గా ఉన్నారంటే ఎందుకు జరుగుతుంది మొత్తం నాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎవరెవరు ఇలా మాట్లాడుతున్నారు ఏం జరుగుతుంది అసలు అంటే లాస్ట్ గవర్నమెంట్ లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నేరస్తుల రాజకీయ ముసుగులో చేసిన ఈ పని అన్నిటికీ కూడా ఈరోజు పరవేశాను ఎంతమంది అండి ఎవడండి వాడు బయటకు వస్తే అనాపాయసకి పనికిరానోడు 5 రూపాయల పోస్ట్ గురించి మమ్మల్ని తీసుకొచ్చి విధులు పెడతాడా మా ఇంట్లో ఆడపిల్లల్ని తీసుకొచ్చి విధులు పెడతారా సో ఆ బాధ కొద్దీ ఈ రోజు మేమందరం కూడా ఆ బాధ కొద్దీ కదా అలాంటి సంఘటనలు జరగకూడదు నాకు జరిగిన సంఘటనలు ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు బయటకి స్వతంత్రంగా బయటకు వచ్చి మాట్లాడాలి ఎందుకండి మేము బయటకు వచ్చి మాట్లాడతాం ఎంతమంది ఆడపిల్లలు మార్ఫింగ్లు చేసి వీడియోలు బయటపడతామని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేయట్లేదు ఎంతమంది ఆడపిల్లలు లొంగ తీసుకోవట్లేదు ఎందుకు మేఘాయిత్యాలు జరగట్లేదు
సైబర్ క్రైమ్ ఎంత పెరిగిపోయింది. ఇప్పుడు టెక్నాలజీని బేస్ చేసుకుని వాళ్ళు అమ్మాయిల్ని వీడియోలు మార్ఫ్ చేసి ఎంత ఎన్ని రకాలుగా అమ్మాయి సూసైడ్ అటెంప్ట్లు ఫ్యామిలీ సూసైడ్ అటెంప్ట్లు చేసుకునే పరిస్థితులకు తీసుకొచ్చారు. సో వీటన్నిటి కూడా మాకు ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ అన్ని కూడా గౌరవ సీఎం గారు కూడా చాలా క్లియర్ కట్ తన ఎలాంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఉన్నారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఉన్నారు. మేము పవన్ కళ్యాణ్ గారు అందరం కలిపి ఇక్కడ సీఎం గారు కానీ నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం మంత్రులు అందరం కూడా ఎమ్మెల్యేస్ అందరం కూడా దీని మీద చాలా క్లియర్ కట్ గా వర్కౌట్ చేస్తున్నాం, వర్కౌట్ చేస్తాము. రాబోయే కాలంలో ఇటువంటి సిచ్యువేషన్స్ పునరావృతం కాకుండా చూసుకుంటాం.